వస్తున్నాను వస్తాను. వాళ్ళు వాళ్ళు బాగా మాట్లాడారండి, చాలా బాగా చెప్పారు. మీరు మాట్లాడేదానికి చాలా చక్కగా చెప్పారు, నాకు అర్థమైంది. పాపం మూర్తి గారు రాజమండ్రి నుంచి మాట్లాడింది, కానీ తర్వాత మాట్లాడింది చాలా పర్ఫెక్ట్ గా వాళ్ళకి అర్థమైంది. వాళ్ళేమి మీరు చేసే గందరగోళంలో బట్టి సిద్ధంగా ఉన్నది కనపడాల. ఒక నిమిషం లేదు పాపం వాళ్ళు అలా నేను విన్నాను కదా. ఇక్కడ ఒకటి మానవీయ కోణం, మానవీయ కోణం ఉంది కాబట్టి 80 కోట్ల మంది ప్రజలకి వారికి ఆహారం అందదు అనేటటువంటి ఉద్దేశంతో ఒక్కొక్క మనిషికి 5 కేజీలు బియ్యం కానీ, కుటుంబానికి 1 కేజీ కందిపప్పు కానీ. అదేవిధంగా ఇవాళ వలస కార్మికులది అందరం చూస్తున్నటువంటి ఇబ్బంది, ఆ ఇబ్బందిని అడ్రస్ చేయడానికి వాళ్ళకి పని కల్పించడం 40,000 కోట్ల రూపాయలు ఏదైతే ఉపాధి హామీ కింద పెట్టడం కానీ. వీరు ఒక మాట అన్నారు, ఏమన్నారంటే అన్నిటినీ ప్రైవేట్ చేసేస్తున్నారు, ప్రైవేటైజేషన్ చేసేటటువంటి ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయాలన్నీ తీసేసుకుంటున్నారు అంటూనే ప్రభుత్వం వ్యాపారం చేయకూడదని. ప్రభుత్వం వ్యాపారం చేయకూడదనే కదా నిర్ణయం తీసుకుని, డిజ్ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటిది పివి నరసింహారావు గారు తీసుకున్న నిర్ణయానికి వాళ్ళు వెళ్తాం. ఒక నిమిషం, అదే అదే అంటే ఇక్కడ ఇక్కడ మీరు నేను ఏమండి, నేను కరెక్ట్ పాయింట్ కొడతంటే మీరు అదే నేను సబ్జెక్ట్ చెప్తున్నాను. ఇవాళ తప్పుతో పట్టించేటటువంటి వాళ్ళని ఒక చక్రమైన మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నా. ఇవాళ ఇంకొకటి ఒకటి వినండి, నేను మళ్ళీ చెప్తా, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎఫెక్ట్ అయినాయి కాబట్టి ఎస్ పర్సనల్ లోన్స్ కి సంబంధించి, అలాగే ఏదన్నా వాళ్ళకి సంబంధించిన గృహోపకరమైనటువంటి లేకపోతే వాహనాలకి సంబంధించి రుణాలు తీసుకునేట్లో ఇబ్బంది పడుతుందన్నమాట వాస్తవం కాబట్టే కదా. ఇవాళ ఏదైతే ఈ నిర్ణయం తీసుకున్నాం, మొదట ఏం అడ్రస్ చేయాలి, ఏం చేయాలి ఇవాళ ఇవాళ ఏదైతే ఇవాళ ఇన్స్టాల్మెంట్స్. ఒక నిమిషం అండి మీరు 1 లక్షలు ఎవరికైనా అప్పిచ్చారు, మీరు ప్రైవేట్ గా ఇచ్చారు, మీరు ఇలాగే మాట్లాడతారా వాళ్ళని? ఒక నెల ఈ ఇబ్బంది వచ్చింది కాబట్టి ఈ 3 నెలల తర్వాత కట్టమని అంటారా, లేకపోతే ఇవన్నీ కలిపి ఇవ్వమంటారా, లేకపోతే కట్టలేనంటే వదిలేస్తారా? కాబట్టి ప్రైవేట్ కాదండి, సబ్జెక్ట్ ఏమండి, ఇక్కడ చెప్పమంటారా, చెప్పమంటారా 130 కోట్ల మంది జనాభాకి ఎలా ఎలా అడ్రస్ అయింది చెప్పమంటారా, 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 చెప్పమంటారా 130 కోట్ల మందికి ఏ విధంగా అడ్రస్ చేయడం జరిగిందో? మీరు సమాధానం కన్నా మీకు రేటింగ్ కావాలని ఎట్లా పడితే అట్లా మాట్లాడే ప్రయత్నం చేస్తే ప్రజల్ని పక్కన మీకన్నా ప్రజలు బ్రహ్మాండంగా ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సమాధానం నేను చూశాను చాలా. మళ్ళీ యూట్యూబ్ వేసుకుని ఒకసారి చూసుకోవచ్చు అమ్మా, వాళ్ళు ఏం మాట్లాడారు నాకు మళ్ళీ చూసుకోవచ్చు. ఒక నిమిషం వినండి, ఎందుకంటే సబ్జెక్ట్